బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ JCIT మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలలో కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక దినాన్ని మాకు జత చేసి ఆ దినంలో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మాకిచ్చి మీ అమూల్యమైనటువంటి మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవడానికి మీరు మాకిచ్చినటువంటి ఈ గొప్ప సమయమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలుగా తండ్రి మీ మాటలు ధ్యానించుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నా తోటి దైవ సేవకులకు నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మరి ఇప్పటి వరకు కూడా అయ్యగారు చెప్పినట్టుగా ఈరోజు మనందరం కూడుకోవటానికి ఒక కారణం అనేది ఉంది. మన మధ్యలో ఉన్నటువంటి అమ్మగారు సరస్వతి గారు మరి ఇప్పటికీ మనల్ని వీడి ఒక సంవత్సరం అయింది. మరి జ్ఞాపకం అనేది చేసుకొని మరి కొందరికైనా సరే సువార్తను ప్రకటించాలి అన్నటువంటి గొప్ప ఆలోచనతోని ఈనాటి కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. కనుక కొద్దిమందిగా ఉన్నప్పటికీ కూడా జీవమైనటువంటి కొన్ని అమూల్యమైన మాటలు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మానవ జీవితంలోని రెండు మాటలు చాలా ప్రాముఖ్యకరమైనవి. ఒకటి జననం, రెండవది మరణం. జననం మనిషిని ఆనందపరుస్తూ ఉంది. మన ఇంట్లో గనక ఒక బిడ్డ కానివ్వండి, మన ఇంట్లో ఒక చెల్లో, మన అక్కో, మన తోబుట్టో, ఎవరికైనా సరే ఒక బిడ్డ కనుక పుడితే చాలా ఆనందపడతాము. అనేకులకు ఈ సమాచారాన్ని తెలియపరిచి ఆనందపడుతూ ఉంటాము, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఒకవేళ కనుక మన ఇంట్లో కానివ్వండి, మన బంధువులలో కానివ్వండి ఒక మరణం సంభవిస్తే ఈ సంగతిని కూడా అనేకులకు తెలియజేసి దాని గురించి విచారపడతాం, బాధపడతాం, ఏడుస్తాం. చనిపోయినప్పుడు బాధ, జనించినప్పుడు సంతోషం అనేది కలుగుతూ ఉంది. ప్రేమైన వార్లారా, జననం అని అంటే ఒక ఆత్మ శరీరంలో ప్రవేశించటం జననమైతే ఆ శరీరంలోకి వచ్చిన ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోవటం దాన్నే మరణం అని అంటామండి. మరణం, శరీరంలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోవడం అది మరణం అయితే శరీరంలోనికి ఒక ఆత్మ ప్రవేశించడం దాన్ని జననం అని అన్నాం. ఈ రెండు మనుషులుగా ఉన్నటువంటి మన చేతిలో లేవు. మీరు గమనించారో లేదు, జననం మన చేతిలో లేదు. మన పుట్టుక మనం అనుకుంటే కలగలేదు, మన అమ్మా నాన్న అనుకుంటే కలగలేదు. అవునంటారమ్మా, మనం అనుకుంటే జననం అనేది మనం అనుకుంటే కలగదు. అలాగే మరణం కూడా మన చేతిలో లేదండి. అందుకే దేవుడు ఒక అద్భుతమైనటువంటి సంగతి రాశారు చూడండి, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం చూడండమ్మా. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనంలోని గాలి విసరకుండా, మంచి మాట కదండి, గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు అని ఉందండి. ఏమంటే ఇక్కడ టెంట్ వేసాం మనం, ఇక్కడ గాలిని ఏమైనా ఆపగలుగుతున్నామా? దాన్ని ఆపే దమ్ము ఎవరికీ లేదు. తుఫాను మొదలైంది అనుకోండి, దాన్ని ఆపే సత్తా ఎవరికైనా ఉంటుందా? ప్రభుత్వాలు ఏం చేస్తాయి? మహా అంటే సురక్షిత ప్రాంతాలకు జనాలను తరలిస్తాయి తప్ప దాన్ని ఆపలేరు. ఏమంటారు, కొన్ని ఎంత టెక్నాలజీ అభివృద్ధి అయినా ఏది జరుగుతున్నా కూడా కొన్ని మనుషుల చేతిలో లేవు. దేవుడు కూడా ఇక్కడ అంటున్నారు, గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు. అలానే అని ఒక మంచి మాట అంటున్నారండి, మరణ దినము ఎవరికి వశము కాదు, మరణ దినము ఎవరికి వశము కాదు అని అన్నారండి. మానవ జీవితంలో ప్రేమైన వారలారా, మరి ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి కాలంలోనైతే
రోజు బిజీ అయిపోండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మనిషి చూడండి ఎలా ఉంటాడు. మనిషి ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక పనిలోని బిజీ 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 బిజీగా ఉంటాడు. అర్లీ మార్నింగ్ లేస్తారు, చకచకా పనుల మీద పనులు, పనుల మీద పనులు చేస్తుంటారు. ఏదో పనులు అర్జెంటుగా అలా ఆఫీస్కి వెళ్ళాలి, మరలా అక్కడ పనులు, మరలా ఆఫీస్ నుంచి త్వరగా రావాలి, త్వరగా వచ్చిన తర్వాత తినాలి, మళ్ళీ పడుకోవాలి, ఉదయం లేవాలి. ఏంటి బిజీలై, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు ఉన్నాయి. ఒకనొక దినాన మరణం అనేది తలుపు తట్టగానే ఈ బిజీ లైఫ్ అంతా సడన్గా ఆగిపోద్దండి. ఈ బిజీ లైఫ్ అనేది సడన్గా ఆగిపోతుంది. మరణ దినం అనేది ఎప్పుడు వస్తుందో మనకెవరికి తెలియదు ప్రియమైన వారల. మరణం అనేది ఒక్కసారి సంభవించిందా, అప్పటి వరకు ఉన్నటువంటి బంధువుల సంతోషాలు, ఆ మధ్యలో ఉన్నటువంటి మనవారు అనుకున్న వారు, మనం సంపాదించిన సంపాదనలు, ఇవన్నీ ఏమైపోతాయి చెప్పండి. ఏమేమో ఆలోచనలతో, ఎన్నెన్నో సంతోషాలతో, ఎందరో బంధువులతో మన మధ్యలో ముడివేసుకున్నటువంటి ఈ బంధాలన్నీ ఆ క్షణాన తెగిపోవలసిందే, ఆ క్షణాన తెగిపోవలసిందే. ఆ క్షణాన తెగిపోయిన తర్వాత అంత నిశ్శబ్దమైపోతూ ఉంటుందండి, అంత నిశ్శబ్దమైపోతూ ఉంది. అప్పటి వరకు ఉన్నటువంటి ఆనందం, ఎందరినో ఆనందపరిచినటువంటి మన జీవితంలో ఒక్కసారిగా విషాద ఛాయలనే వస్తూ ఉంటాయండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరణాన్ని చాలా మంది మనం ఇక్కడ ఉన్నామండి, చాలా మరణాలు చూసామా చూడలేదా? మనం చాలా మంది చనిపోవటం చూసాం, మనకంటే పెద్దవారు చనిపోవటం చూసాము, మనకంటే చిన్నవారు చనిపోవటం చూసాము, మన మన సమవయస్కులు చనిపోవటం కూడా చూసాం చూసాము. కానీ అసలు మరణం ఎందుకు సంభవిస్తుంది, ఏంటి మరణం? మరణం అనేది సంభవించిన తరువాత మన మధ్యలో అప్పటి వరకు మనల్ని ఎంతో ధైర్యంగా మనకు అండగా నిలబడినటువంటి ఒక అన్నో, ఒక తమ్ముడు, ఒక చెల్లో, లేకపోతే మనం ఎక్కువగా ప్రేమించే మన అమ్మో, మన నాన్నో ఎందుకు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు, ఏం జరుగుతుంది మరణం తరువాత, ఎందుకు జరుగుతుంది ఇలాంటి జీవితం, మరణం తరువాత ఏం సంభవించబోతుంది, ఇది మనం ఆలోచించాలండి. మన వాళ్ళు ఆలోచించటం కంటే కూడా ఏం చేస్తారు అంటే మరణమైన తరువాత ఎక్కువ సమయం ఏడుస్తారండి. ఇంకా చాలా సంగతి, ఇంకా ఒక బాధాకరమైన సంగతి ఏంటంటే, ఒక వ్యక్తి కనుక మరణిస్తే చాలా మంది ఏమనుకుంటారంటే ఆ ఏరియాకి పోవద్దు అనుకుంటారు. ఎందుకు పోవద్దు అనుకుంటారంటే అక్కడ ఎక్కువగా కూడా ఏడుపులు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇవి కనుక చూసి వాళ్ళు తట్టుకోలేరేమో అని అనుకుంటారండి, తట్టుకోలేరేమో అనుకుంటారు. సంతోషకరమైనటువంటి ఆ ప్రాంతాలకు కనుక వెళితే అక్కడ సంబరాలు ఉంటాయి కనుక అక్కడికి వెళుతూ ఉంటుంటారు. దేవుడు అంటున్నారు ప్రసంగి గ్రంథం, ఆ మాటలను చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చూడండమ్మా, 2వ వచనంలోని ఒక అమూల్యమైన మాట రాయబడింది అక్కడ. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే, అమ్మా ఎక్కడికి వెళ్ళమంటున్నారు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అని అన్నారండి. ఎక్కడికి వెళ్ళాలంటమ్మా? ప్రలాపించేవారు అని అంటే చాలా బాధలో ఉండి ఒక మరణం అయిపోయినటువంటి వ్యక్తికి అతని గురించి ఇల్లంతా రోదన పడుతూ ఉన్నప్పుడు ఆ ఏడుపులు ఉన్నటువంటి ఆ ఇంటికి దేవుడు వెళ్ళమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు? ఇంటి ఎక్కడ జరుగుతుంది అక్కడికి వెళ్ళొద్దు. మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి, మనకేది ఇష్టం? విందంటే ఇష్టమా, ప్రలాపం అంటే ఇష్టమా? విందంటేనే ఇష్టం. విందు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, అక్కడ మందు ఉంటుంది, పొందు ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్తారు. అవునా? అక్కడికి వెళ్తారు. కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నారు? ప్రలాపించే వారింటికి వెళ్ళు. ఎందుకు ప్రభు అక్కడికి వెళ్ళమంటున్నావు? అక్కడికి వెళితే ఇదిగో బిజీ బిజీగా జరుగుతున్నటువంటి నీ లైఫ్, ప్రపంచంతో పరుగెడుతున్నటువంటి నీ జీవితంలోనే ఒక సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు నాయన. అమ్మా నువ్వు ఒకటే జ్ఞాపకం చేసుకుంటూ ఒకటి గుర్తుంచుకుంటావు, అసలు ఎందుకు పోరాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఈ లోకానికి ఎందుకు వచ్చావో నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఈ లోకంలో సంపాదన సంపాదన అంటూ, నీ సంపాదన అనుకుంటూ, నీ గురించి, నీ పిల్లల సంపాదన అంటూ, వాళ్ళ గురించి నీ జీవితం అంతా పరుగులు పెట్టేస్తున్నా. బాగుంది, పరుగులు పెట్టించేటటువంటి ఈ జీవితంలో ఒక్కసారి ఆగి అసలు ఎందుకు వచ్చావో ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించావా? అలా గనక ఆలోచించాలి అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇమ్మ వెంటనే? ప్రలాపించేవారి ఇంటికి వెళ్ళు. ప్రలాపించే వారి ఇంటికి వెళితే ఏం జరుగుతుంది అని అంటే అక్కడ రాశారండి, ఒక అమూల్యమైనటువంటి మాట రాశారండి చూడండి, ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎలా అనగా, ఎలా అనగా, మరణము
అందరికి నీ వచ్చును. ఏమంటే ఈ మాట మనకు తెలుసు అంటారా తెలియదంటారా? మనకు తెలుసా తెలియదా? మనకు తెలిసిన మాటని మళ్ళీ రాపించడం దేనికండి? ఏమంటున్నారు? మరణము అందరికి నీ వచ్చును అన్న మాట ఎక్కడ గమనిస్తావు అంట నువ్వు? ప్రలాపించే వారింటికి పోయినప్పుడు గమనిస్తావు. అదే సంబరాలలోనే అందరూ డాన్సులు వేస్తున్నారు అనుకోండి, ఒరే ఈ డాన్సులు ఎందుకు, మనం మరణిస్తామే అన్న ఫీలింగ్ అప్పుడు రాదు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఇల్లంతా నిశ్శబ్దమైపోయి, ఎప్పుడైతే అందరూ ఏడుస్తూ ఉంటారో, ఎప్పుడైతే శవం అనేది ఒక నిర్జీవంగా ఉందో, అది చూసిన మరుక్షణం ఒక ఆలోచనలో పడిపోతావు, ఏంటి జీవితం, ఇంతేనా జీవితం? ఈ రోజులు మన మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నిర్జీవంగా సజీవం లేనటువంటి కదలకుండా అలా పడిపోయింది. కళ్ళ ముందు కనపడినటువంటి ఈ శరీరం, ఈ బాడీ ఇంకా కొన్ని గంటలు అయితే మన మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అన్నటువంటి కనీస ఆలోచన ఎప్పుడు పుడుతుంది? అక్కడ ఖచ్చితంగా పుడుతుంది ప్రేమైన వారు. మరి ముఖ్యంగా మన అనుకున్నటువంటి వారు, మన అమ్మో మన నాన్నో లేకపోతే మన తమ్ముడు మన సహోదరియో ఎవరో మన బంధువులు మనం ఎక్కువగా ప్రేమించేటటువంటి వారు మరణించి అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆలోచనలో పడతావు, ఏంటి జీవితం, దేవుడు ఎందుకు ఇలా జరిగిస్తుంది, అసలు ఎందుకు ఈ లోకంలోకి వస్తున్నాం జననం పేరుతో, ఎందుకు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నాం మరణం పేరుతో, మరణం తరువాత ఏం జరుగుతుంది, జనన మరణాల మధ్య ఉన్నటువంటి ఈ జీవిత కాలంలో ఏం సంపాదించాను నేను, ఏం సంపాదించాను నేను, ఏం కూడబెట్టుకున్నాను నేను అని అంటే ప్రేమైన వారలారా, మనం కూడబెట్టుకునేది ఏమీ లేదండి. ఒక వ్యక్తి ఎలాగైతే దిగంబరిగా ఈ లోకానికి వస్తాడో, ఏమి లేని వారిగా వస్తారో, అలానే ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవలసిందే. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడండి ఆ మాట. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. 15వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగా మరలా పోవును, తాను ప్రయాసపడి చేసిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు అని అన్నారండి. అమ్మా ఎన్ని కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఉన్నారండి మన మధ్యలో, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఉన్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఏమండి సద్దం హుసేనని మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఇరాన్ ఆ దేశానికి ఒకనాటి అధినేత, చంపేసేశారు అమెరికా వాళ్ళు. అతని బాత్రూమ్ ఖరీదు 250 కోట్ల ఇండియన్ కరెన్సీ అండి. ఎంతమ్మా? 250 crores ఇండియన్ రూపీస్. దేనికి ఖర్చు? బాత్రూమ్ కాస్ట్. ఏమంటే బాత్రూమ్లు ఏముంటుంది మహా అంటే, ఒక ట్యాపు, ఒక హీటరు, ఒక మగ్గు, ఒక బకెట్, ఇవే కదండి ఉండేది. లేకపోతే ఇంకా కొంచెం ఎక్విప్మెంట్, స్నానం చేయించడానికి ఏమైనా ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎంత ఖర్చు అంట? ఎంత ఖర్చు? 250 కోట్ల ఖర్చు పెట్టి చేశాడండి. ఆ బాత్రూమ్ వదిలిపెడితే బెడ్రూమ్ గురించి, బెడ్రూమ్ చాలా అందంగా తయారు చేసుకుంటాం, మరణించిన ఏ క్షణమైనా ఒక్క సెకండ్ అయినా సరే అయ్యో చాలా ఖర్చు పెట్టేశాడు, చాలా విలువ కలిగినటువంటి, చాలా ఇష్టపడి సంపాదించుకున్నాడు, ఈ బెడ్రూమ్ అంటే తనకి చాలా ఇష్టం అండి, ఈ బెడ్రూమ్లోని ఒక 4 రోజులు ఉంచండి అని అంటారా? ఉంచనే ఉంచారు ప్రేమైన వార్లారు, ఉంచనే ఉంచారండి. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నిన్ను ప్రేమించేటటువంటి నీ వారు అనుకున్న వారే మరణించిన మరుక్షణం. ఈ శరీరం అనేది ఎప్పుడైతే ఆత్మను కోల్పోయిందో, ఆత్మ శరీరంలో నుంచి బయటికి వచ్చేసిందో, ఈ శరీరాన్ని తీసివేయాల్సిందే. తీసివేయాలా వద్దా? ఖచ్చితంగా శరీరాన్ని తీసివేయటం ఈరోజు మరణించిన మరుక్షణం. చాలా మంది అనుకునేది అంటే తెలుసా, తొందరగా అదిగో ఆ శరీరం డీకంపోజ్ అయిపోతుంది, తీసేద్దాం. శరీరాన్ని తీసివేయటం మనుషులకు తప్పనిసరి, శరీరంలో ఉన్న ఆత్మను తీసివేయటం దేవునికి తప్పనిసరి. ఆయన ఖచ్చితంగా కూడా ఆత్మను తీసివేయాల్సిందే. ఇదిగో మనుషులుగా మన శరీరాన్ని భూమి మీద నుంచి తీసివేయాల్సిందే. మరి ఈ మధ్యలోనే ఏం జరుగుతుంది? ఈ మధ్యలో ఏదో సంభవిస్తుందన్నమాట. మరణం తరువాత ఏదో ఒకటి జరగబోతూ ఉంది. ఆ జరగబోయేటటువంటి ఆ ప్రతిఫలం మనకు తెలియాలి అని అంటే ప్రియమైన వారలారా, భూమి మీద ఉన్నప్పుడే ఆలోచించాలండి. భూమి మీద ఉన్నప్పుడే ఆలోచించాలి. ఈ లోకంలోకి మనం ఎందుకు వచ్చామో అన్న సంగతి ఇప్పుడే ఆలోచించాలండి.
ఈ లోకంలోకి ఎందుకు వస్తున్నాము, ఎందుకు వెళుతున్నాము అన్న సంగతి భూమి మీద ఉన్నప్పుడు ఆలోచించాలి, ఊపిరిలో ఉన్నప్పుడు ఆలోచించాలి, భూమి మీద ఉన్నప్పుడే, గుండె కొట్టుకునేటప్పుడే ఈ జీవితం గురించి ఆలోచించాలి. గుండె ఆగిన తర్వాత చేయటానికి ఏమీ ఉండదు ప్రేమైన వారు. గుండె కొట్టుకునేటప్పుడే దాని గురించి ఆలోచన చేయాలి. ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల జీవ కోటి రాశిలోని మనం మాత్రం ఎందుకు మేధస్సు కలిగిన వారం ఆలోచించండి. మనం మాత్రమే ఎందుకు మన జీవితంలోనే ఎందుకు అభివృద్ధి పొందుతున్నాం ఆలోచించండి. మనం ఆలోచించాలి. దేవుడు ఆ మేధాశక్తిని మనకి ఇచ్చేశాడు. ఈ భూ జంతువులు అనేవి ఉన్నాయి, వాటికి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా వాటికి డ్రెస్ వేసుకున్నటువంటి అలవాటు లేదు. వాటిలో ఏమైనా అభివృద్ధి ఉందా, లేకపోతే వాటికి ఏమైనా సెల్ ఫోన్ ఉందా, వాటికి ఏమైనా మైక్ ఉందా, వాటికి ఏమన్నా ఇంకా వేరే ఫెసిలిటీస్ ఉన్నాయా? సృష్టిలో ఏ జీవరాశికి లేనటువంటి అభివృద్ధి ఎవరి జీవితంలో కనబడుతుంది? మానవ జీవితంలో కనబడుతుంది. మానవుడు రోజు రోజుకి సైంటిఫికల్గా ముందుకు వెళుతున్నాడే కానీ తన బ్రతుకులో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోవటం నిజంగా విచారకరం ప్రియమైన వారు. అసలు ఎవరు పంపించారో ఆ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు తన మనసులో అనుకుంటున్నాడంట, ఇదిగో ఈ మనుషులను భూమి మీదకు పంపిస్తున్నానే నేను. ఎవరైనా సరే భూమి మీదకు వెళ్ళిన తరువాత అసలు నన్ను ఎవరు సృజించారో, సృజించినటువంటి నన్ను నా గురించి ఎవరైనా ఆలోచిస్తారేమో అని ఆయన వెతుకుతూ పరిశీలిస్తున్నాడంటండి. యోబు గ్రంథం 35:11 చూడండి. యోబు గ్రంథము 35:11. యోబు గ్రంథము 35:11 చూడండి ప్రియమైన వారలారా. 11, భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధిని నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకున్న వారు ఎవరునో లేరు అని అన్నారండి. ఏమండి ఎంత బాధాకరమైనటువంటి మాట ప్రియమైన వారారా. భూ జంతువులకే ఆలోచన లేదు, ఇటు భూ జంతువుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి మనుషులకు ఈ ఆలోచన లేదు. ఇప్పుడు మనకు గమనిస్తే జంతువులు అదే శ్మశానానికి వెళ్తూ ఉన్నాయి, మనుషులుగా మనము అదే శ్మశానానికి వెళ్తున్నామండి. ఏమంటే వాటిని అక్కడ పడేస్తున్నారు, వాటిని ఈడ్చుకెళ్ళి పడేస్తున్నారు, మనల్ని పెట్టెలో పెట్టి తీసుకువెళ్ళి అక్కడ పడేస్తున్నారు. ఇద్దరికి తేడా ఏముందండి? మనం ఆలోచించాలా వద్దంటారు, మీరు బాగా గమనించండి. మనం ఆలోచించాలా వద్దాం? మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళ. మనం ఎందుకు ఈ లోకానికి వస్తున్నాం? ఈ లోకంలో ఏం చెయ్యాలి? ఈ జనన మరణాల మధ్య ఉన్నటువంటి ఈ ఆయుష్కాలం, ఈ ఆయుష్కాలాన్ని దేవుడు ఒక గిఫ్ట్గా నీకు ఇచ్చాడండి, నాకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడండి. ఆయుష్కాలం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇచ్చాడు. అంటే ఈ ఆయుష్కాలంలో ఈ శరీరంలో ఆత్మ అనేది ఉన్నప్పుడే, అనగా మరణానికి ముందు ఈ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు ఈ శరీరాన్ని ఎలా వాడావో, ఈ శరీరంతో ఏ క్రియలు చేస్తున్నావో, ఆ క్రియలు మరణం తరువాత రాబోయే ఒక జీవితాన్ని నిర్ణయిస్తాయండి. ఇది ఈరోజు చాలా మందికి తెలియదు, దాని గురించి ఆలోచనే లేదు. మరలా చెప్తానే, ఈ శరీరం, ఈ బాడీ లోపల ఉన్నటువంటి ఒక ఆత్మ, ఈ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు ఈ శరీరాన్ని ఎలా వాడుతున్నాం మనం? ఒక సెల్ ఫోన్ వాడినట్టుగా, ఏమా ఒక బట్టలు వాడుకున్నట్లుగా మనం ఈ శరీరాన్ని ఎలా వాడుతున్నాం? వాడేటటువంటి ఈ క్రియలను బట్టి ఈ మరణం తరువాత మరొక జీవితం ఉంది, ఆ జీవితం ఈ శరీర క్రియలతో ముడిపడి ఉందండి. దీన్ని మంచిగా వాడావా, నీకు ఒక మంచి జీవితం రాబోతుంది. దీన్ని కనుక నీ ఇష్టానుసారంగా వాడావా, నీకు ఒక నాశనకరమైనటువంటి జీవితం రాబోతుంది. అసలు జీవితం ఏడుంటుందండి అనే వాళ్ళు కూడా ఉన్నారండి. చచ్చిపోయిన తర్వాత చేసేపోయి ఎక్కడ పెడతాము ఆ బాడీ? చేసేపోయి ఎక్కడ? ఆ మట్టిలో పెట్టేస్తున్నాము అమ్మా, మట్టిలో పెట్టేస్తున్నాము. 4 రోజులు ఏడుస్తాము. 4 రోజులు ఏడ్చిన తర్వాత ఏమైపోద్ది? కామన్గా ఆకలేస్తూ ఉంటుంటుంది కాబట్టి కామన్గా 2 రోజుల తర్వాత తిన్నేస్తాము. తిన్న తర్వాత జనాలు గడుస్తున్న కొలది కూడా వీళ్ళు జ్ఞాపకాలు ఏమైపోతాయి? మొదటి రోజు 24 గంటలు చనిపోయిన వ్యక్తి మన మనసులో ఉంటారు, 2వ రోజు కొద్దిగా తగ్గిద్ది, 3వ రోజుకి, 1 సంవత్సరానికి, ఇంకొక సంవత్సరానికి, 10 సంవత్సరాల తర్వాత ఇక అసలు పూర్తిగా మర్చిపోయే పరిస్థితి అనేది ఉంటుంది.
ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు శ్మశాన లోపలికి వెళ్ళినటువంటి వీళ్ళు మట్టిలో కలిసిపోయారు కదా, మట్టిలో కలిసిపోయారు. మరి చాలా మందిని చూస్తే ఇంకా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారు, కట్టెలను కాల్చేస్తారుగా, కట్టెల మీద పెట్టి, కట్టెల మీద కాలిస్తే ఒక 6-7 గంటలు టైం వేస్ట్ అయిపోతుందని ఈ మధ్య ఎలక్ట్రిక్ మిషన్స్ వచ్చేసినాయి అమ్మా. ఏంటి ఎలక్ట్రిక్ మిషన్స్ అనేవి వచ్చేసినాయి. ఒకసారి ఆ బాడీని 60-70 కేజీలు బరువు ఆ బాడీని ఒక్కసారి వేసి స్విచ్ చేస్తే 60-70 కేజీల బరువు ఉన్న ఈ దేహం ఎంత ఒక పిడతకు సరిపోయే బూడిదను బయటకు పంపించేసిందట. ఏమైపోయింది లైఫ్? ఎముకలు లేవు, మాంసం లేదు, శరీరం ఏమి అంత అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు మరి అంతేనా ఈ జీవితం? ఇంక ఈ జీవితం ఎంతటితో సమాప్తమేనా? ఈ లైఫ్ ఎంతటితో ఎండింగ్ ఏనా? ఇక ఈ లైఫ్ తర్వాత మరొక లైఫ్ లేదా? ఆ లైఫ్ ఏంటి అనేది భూమి మీద ఉన్నప్పుడు మనకు అర్థమైతే ప్రియమైన వర్లారా చాలా జాగ్రత్తగా భూమి మీద బ్రతకగలుగుతామండి. అసలు భూమి మీద బ్రతికేటటువంటి మనిషికి మరణం తర్వాత బ్రతుకుందా ఇది మనకు బాగా అర్థం కావాలండి. చనిపోయిన తర్వాత బ్రతుకుందా? బ్రతుకు ఉండాలి అని అంటే సైంటిఫికల్గా చాలా మంది ఏమంటారంటే ఏదో మతపరంగా ఆయన చెబుతూ ఉంటుంటారు అని అంటుంటారు. వాళ్ళు ఏదో బైబిల్లో ఉన్న మాటలు చెప్పేస్తూ ఉంటుంటారు. నిజంగా ఉంటే మరి చచ్చిపోయినాడు ఒక్కడన్నా సరే ఏం జరుగుతుందో చెబితే మనం నమ్మొచ్చు. ఏమంటారు, బ్రతుకున్నవాడు గురించి ఎంతైనా మాట్లాడవచ్చు, చనిపోయిన వాడి గురించి ఏం మాట్లాడతాం? చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి వస్తే అతను తిరిగి వచ్చేసి ఒరే నాయనా నువ్వు జాగ్రత్తగా బ్రతుకు, నేను భూమి మీద బ్రతికినప్పుడు నేను చక్కగా నీలాగా బ్రతకలేకపోయినాను, ఇప్పుడు నేను బాధపడుతున్నానని తిరిగి వచ్చి ఎవరైనా మనకు చెబితే మనం నమ్మొచ్చు. అలా తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ లైన్లో ఎవరైనా తిరిగి వచ్చారా? బాటమే తప్ప రావడం లేదు. వన్ వే ట్రాఫిక్, ఇది వన్ వే అనమాట. ఇది పోవటమే తప్ప రావటాలు. మరి అలాంటప్పుడు మరణం తరువాత లైఫ్ ఉంది అని ఇక్కడ ఉన్న వారికి ఎలా కన్ఫర్మ్ అయింది, ఎలా నిర్ధారణ చేయగలుగుతాము, ఎలా నిర్ధారణ చేయగలగాలి? ఎలా నిర్ధారణ అయితే ప్రియమైన వారలారా మనకు నిజంగా చాలా తృప్తికరంగా ఉంటుందండి. ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పడతాం. ఇప్పుడు ఒక మంచి సంగతి చెబుతాను, నిజంగా లైఫ్ ఉందా లేదా? ఒకరోజు ఒక వ్యక్తికి మనలాగే డౌట్ వచ్చేసిందండి. ఇలాంటి డౌటే వచ్చేసింది, ఏమయ్యా మరణం తర్వాత బ్రతుకంటున్నావు, ఆ బ్రతుకు ఏదో కొత్త జీవితం అని అంటున్నావు, అది నిత్య జీవితం అంటున్నావు, ఏదో బ్రతుకు గురించి అంటున్నావు అని పౌలు గారిని అడిగారండి. ఎవరిని అడిగారమ్మా? పౌలు గారిని అడిగారు. మరణం తర్వాత మనిషికి మరలా బ్రతుకుంటుందా? మరణం తర్వాత బ్రతుకుంటుందా అని అంటే ఆయన ఒక మాటలో సింపుల్గా కొట్టేయలేదండి. ఏదో మీరు యేసు ప్రభువు నమ్మండి మీకు జీవితం నిత్య జీవం వచ్చేసిందని సింపుల్గా కొట్టేయలేదు. అతని గురించి ఎంత అద్భుతమైనటువంటి మాట, ఈరోజు ఏ సైంటిస్ట్ కూడా ఇది తప్పు అనడానికి లేదు. ప్రతి ఒక్కడు చదువుకున్న వాడైనా చదువులేని వాడైనా ఇది 100% కరెక్ట్ అనేలాగా దేవుడు ఒక అమూల్యమైనటువంటి సంగతి రాయించారండి. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం, 35వ వచనం, కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అయితే మృతులు ఎలాగూ లేదురు అని అన్నారండి. ఇప్పుడు మన అమ్మగారు మరణించారు, ఇప్పటికి 1 సంవత్సరం అయిపోయింది. మీరు బాగా గమనించండి, మన అమ్మగారిని ఎక్కడైతే మనం భూస్థాపితం చేశామో, భూస్థాపితం చేయబడిన స్థలంలోని అమ్మగారి శరీరం ఉందా, ఉందా లేదా చెప్పాలా? ఆల్రెడీ మట్టిలో పూర్తిగా కలిసిపోయిందా, ఇంకా ఉండే ఉంటుందా? ఒకవేళ ఇప్పటికీ కలిసిపోకపోతే 1 సంవత్సరం, ఇంకో సంవత్సరానికి పూర్తిగా కలిసిపోద్ది. అవునా అమ్మ? మన రేపు మనం చనిపోయినా కూడా రేపు మన పరిస్థితి కూడా ఇది, చక్కగా ఆ బిర్యానీ ఈ బిర్యానీ కమ్మగా తినేస్తాము, బాగా శరీరాన్ని పెంచేస్తాము. మనం మరణించిన తర్వాత పురుగులు కమ్మగా తింటాయంట మనం, వీళ్ళు ఎంత చక్కగా పెంచారు అని పురుగులు కమ్మగా తినేస్తాయి. అలా భూమిలోని పాతి పెట్టబడి శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోయి లేకపోతే కట్టెల మీద కాల్చిన తర్వాత బూడిదలైపోతే ఆ బూడిదం నేసపోయి ఏదో నదిలో కలిపేస్తే అది ఎక్కడుందో తెలియదు, లేకపోతే గాల్లో అలా గనక ఎక్కడో పేలిపోతున్నారు చాలా మంది. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి అని అంటే మృతులు చనిపోయిన వారు తిరిగి లేస్తారా అని ఒకళ్ళు డౌట్ అడుగుతున్నారండి. మృతులు ఎలాగూ లేతురు, అయితే అలాంటి వారికి ఎలాంటి శరీరం వచ్చింది అని అడుగుతున్నారండి దేవుడు.
దేవుణ్ణి ఒక మాట అడుగుతున్నారు వాళ్ళు, వారెట్టి శరీరముతో ఒత్తురు అని ఒకడు అడుగును. అంత మంచి ప్రశ్న అడిగితే మనమేం అడుగుతాం చెప్పండి అండి. మనం దేవుణ్ణి ఎప్పుడన్నా ఇలాంటి ప్రశ్న అడుగుతామా? మనం కూడా మోక నుంచి ఒకటే మాట అడుగుతాం. మనం ఎప్పుడన్నా సరే అయ్యా నీ కోసం బ్రతుకుతాను, నాకు నిత్య జీవం ఇవ్వు, ఇదిగో మరణం తర్వాత మరొక జీవితాన్ని ఇవ్వు, ఆ జీవితం ఎప్పుడూ నీతో కలిసే ఉండేటటువంటి భాగ్యాన్ని నేను రోజు కూడా దేవుడు దేవుడు అంటమే కానీ నువ్వు ఎలా ఉంటావో నేను ఎంతవరకు చూడలేదేవా. తండ్రి నిన్ను నేను చూడాలి, నా కోసం రక్తం కార్చినటువంటి యేసుప్రభువా నేను నిన్ను చూడాలి, నీ దగ్గరకు చేరాలి అని ఎప్పుడన్నా సరే మనం ఎప్పుడన్నా ప్రార్థన చేస్తామా? ఏమి ప్రార్థన చేయం. ఏమంటాం తెలుసా? అన్ని రోగాలేనయ్యా, ఏమి నొప్పులయ్యా, ఈ నొప్పులు భరించలేకపోతున్నానయ్యా, దానికి ఆ మందివు ఈ మందివు, ఇదిగో నా బిడ్డకు పెళ్లి చేయి, నా ఆస్తులను కాపాడు, ఎంత కష్టపడ్డా రూపాయి మిగలటల్లే. మన జీవితం అంతా ఇలానే జరిగిపోతుంది ప్రియమైన వారు. ఒకనొక దినాన మరణం అనేది సంభవిస్తుంది. ఏం చేశావో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమీ ఉండదండి. ఈ శరీరంతో ఏం చేస్తున్నావు అనేది మనకి ఆ రోజు ప్రతి క్రియ ప్రతి కార్యము కూడా దేవుని గ్రంథంలో లిఖించబడుతూనే ఉంది. అమ్మా నీకు ఒక ఆయుష్నిచ్చాను, నీకు ఒక భర్తనిచ్చాను, నీకు ఒక భార్యనిచ్చాను, నీకు పిల్లల్నిచ్చాను, నీకు కుటుంబాన్ని ఇచ్చాను, నీకు ఒక సంఘాన్ని ఇచ్చాను, సంఘ కాపరినిచ్చాను, నా కోసం నువ్వేం చేశావు? ఏం చేశాను ప్రభువా? ఆదివారం చర్చికి వెళ్ళేసేసి చల్లగా ఫ్యాన్ కింద నిద్రపోయానంటావా? అమ్మా అలా అయితే మనకి ఆ జీవితం వస్తుందా? ఆ జీవితం అనేది రావాలి అనంటే, ఆ జీవితం దేవుడు ఉన్నటువంటి ఆ జీవితం మనకు దక్కాలి అనంటే మనం ఎంత నిష్ఠ కలిగి ఉండాలండి. మనం భూమి మీద ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడే ఒక జీవితాన్ని మనం అనుభవించాలి అనంటే, ఒక రోగం వచ్చినటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా తింటే త్వరగా చనిపోతాడు, చాలా నిష్ఠగా బ్రతకాలి అతను. ఒక కానరులైనటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా తింటే ఏమైపోతాడు? తొందరగా చనిపోతాడు. ఈ భూమి మీద బ్రతికేటటువంటి క్రైస్తవుడిగా మారినటువంటి నువ్వు నేను మనం ఇష్టానుసారంగా లోకంలో బ్రతకడానికి రాలేదు ప్రియమైన వాళ్ళ. ఎవరి మెప్పులు అవసరం లేదండి, మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. దేవుడు చూస్తూ ఉన్నాడు నిన్ను, దేవుడు చూస్తూ ఉన్నాడు నీ క్రియలను బట్టి, నీ క్రియలను బట్టి, నువ్వు చేస్తున్నటువంటి ఆలోచనలను బట్టి, నీ తలంపులను బట్టి నీకు ఒక జీవితాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఈ మరణం తరువాత, ఆ మరణం తర్వాత రాబోయేటటువంటి జీవితాన్ని గురించి అసలు మృతులు లేస్తారా? అలా గనక లేస్తే మృతులు ఎలా లేస్తారు? వారికి ఎలాంటి శరీరం వస్తుంది? ఈ శరీరం మట్టిలో కలిసిపోయింది, ఈ శరీరం పంచభూతాలలో కలిసిపోయింది. ఒకవేళ లేస్తే అలాంటి శరీరం, ఎలాంటి గొప్ప శరీరం రాబోతుంది ప్రభువా అని వాళ్ళు అడిగితే, వాళ్ళకు దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నారండి. ఏమంటున్నారు? 36 ఓ అవివేకి, 36 కొరంతులకు రాసిన మొదటి పత్రిక 15:36 మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఓ అవివేకి, నీవు విత్తున్నది నువ్వు విత్తుతున్నావు కదా అమ్మా, నువ్వు విత్తుతున్నావు కదా, విత్తనాలు తెలుసు కదా అందరికి, సీడ్స్ విత్తనాలు. ఆ విత్తనాలు ఏం చేస్తున్నావు మనం? నీవు విత్తున్నది తీసుకుపోయి మట్టిలో పెట్టేస్తున్నావు. మట్టిలో పెట్టేసినప్పుడు అదేమైపోతుంది? అది ముందు చచ్చిపోవాలి, కుళ్ళిపోవాలి. కుళ్ళిపోయింది, అది ఎక్కడికి పోయింది? ఇప్పుడు అది మట్టిలోనికి వెళ్ళిపోయింది. మట్టిలోనికి వెళ్ళిపోయినటువంటి ఈ విత్తనం ఏమైపోతుంది అని అంటే దేవుడు అంటున్నాడు, నీవు విత్తున్నది సచ్చితేనే కాని బ్రతికింపబడదు కదా, సచ్చితేనే కాని బ్రతికింపబడదు కదా, నీవు విత్తు దానిని చూడగా. బాగా ఆలోచించండి, ఏమండి మన కళ్ళ ముందు విత్తనాలు ఉన్నాయండి. విత్తనాలన్నిటి కూడా ఎలా ఉంటాయి? ముందు ఎండిపోయి ఉంటాయి. ఎండిపోయినటువంటి విత్తనం బ్రతుకుందా చచ్చిపోయిందా? విత్తనాలు చస్తే మాకెందుకు, బ్రతికితే మాకెందుకు అనుకుంటున్నారు. తింటాం అలవాటు అయిపోయింది అమ్మా. ఏ విత్తనాలు అయినా సరే పొడి చేయించుకోవటం, చక్కగా మింగేయటం. కానీ దాని వెనక దేవుడు పెట్టిన జ్ఞానం ఆలోచించాలి ప్రియమైన వారు. విత్తనాలండి మనకు నేర్పుతున్నటువంటి సైంటిఫికల్ ప్రూఫ్ అండి ఇది. దీన్ని ఎవరైనా కాదనగలరా చెప్పండి? చదువుకున్న వాళ్ళకైనా అర్థమవుతుంది, చదువు లేని వారికైనా అర్థమవుతుంది. విత్తనాన్ని చేసకపోయి కనుక భూమిలో పెడితే ఏమైపోతుంది? భూమిలో పెట్టి నీళ్లు పోసి అది ఒకరోజు 2 రోజులు 3 రోజులు ఉండగానే విత్తనం లోపల ఏమైపోతుంది? అది పూర్తిగా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయినటువంటి విత్తనం ఏమైపోతుంది? అది 3 రోజులు 4 రోజులు ఉండగానే కుళ్ళిపోయినటువంటి విత్తనంలో నుంచి ఒక పచ్చని మొలక భూమిని చీల్చుకుంటూ బయటకు వస్తూ ఉందండి. భూమిని చీల్చుకుంటూ పచ్చని మొలక ప్రారంభమవుతుంది. కొత్త జీవితం అనేది అక్కడ ప్రారంభమైంది. ఎప్పుడు? చచ్చిపోయిన తరువాత ప్రారంభమైంది. అంటే మరణం అనేది కాకపోతే, ఆ విత్తనం ఒంటిగా ఉంటే,
ఆ విత్తనం ఎప్పటికీ అలానే ఉంటుంది. అదే ఒకవేళ చనిపోయి భూమిలో పాతిపెట్టబడితే ఆ విత్తనం కుళ్ళిపోతుంది. ఆ తర్వాత చచ్చిపోయినటువంటి విత్తనం లోపల ఒక కొత్త జీవితం అనేది ప్రారంభమైంది. ఒక పచ్చని మొలక మొదలవుతుంది, ఆ పచ్చని మొలకే ఒక చెట్టు అవుతుంది, ఆ చెట్టే ఒక గొప్ప మహావృక్షం అవుతుంది. ఆ మహావృక్షమే ఎన్నో ఫలాలను ఇస్తూ ఉంది, ఎంతమందికో ఆకలిని తీరుస్తుంది, ఎన్నో పక్షులకు అది నిలయంగా మారుతుంది. ప్రేమైన వారలారా, మరి దాచినటువంటి విత్తనం ఎంతది? చాలా చిన్న విత్తనం కదండి. చిన్న విత్తనం వెనక ఎంత పెద్ద జీవితం ఉందా దానికి? ఆత్మలు ఒక విత్తనానికి ఇంత జీవితాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడు, ఆయన గర్భాన పుట్టినటువంటి ఆయన పిల్లలుగా ఆయన స్వభావాన్ని ఆయన పోలిక చొప్పున భూమి మీద ఆయన గర్భాన పుట్టినటువంటి ఆయన పిల్లలైనటువంటి మనకు ఇంకెంత గొప్ప జీవితం ఇవ్వాలి. ప్రియమైన వారు, ఎంత గొప్ప జీవితాన్ని ఆలోచించండి. మన కోసం ఒక జీవితం ఎదురు చూస్తూ ఉంది, మన కోసం ఒక జీవితం ఎదురు చూస్తూ ఉంది. ఈ శరీరం మట్టిలో కలపబడుతూ ఉంది, ప్రతి ఒక్కరి శరీరం మట్టిలో కలవాల్సిందే. కలిసిన తర్వాత ఏమంటున్నారు చూడండి, నీవు విత్తునది సత్యతోనే కానీ బ్రతికింపబడదు కదా, నీవు విత్తు దానిని చూడగాది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. 44వ వచనం, 44వ వచనం, ప్రకృతి సంబంధమైన శరీరముగా నీ శరీరాలు ఈ భూమిలో విత్తబడి. మన శరీరాలు ఏమవుతున్నాయంట? మన అమ్మగారి శరీరం ఆల్రెడీ విత్తబడింది. అమ్మగారి శరీరం ఏమైంది? విత్తబడింది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును, లేపబడును, మరలా తిరిగి వస్తారు. ఎవరెవరైతే చనిపోయి ఉన్నారో, ఎవరెవరైతే సమాధులలో ఉన్నారో, వారి సమాధుల్లో నిద్రిస్తున్నారండి. నిద్రించటం వేరు, చనిపోవటం వేరు. చనిపోవటం అనేది వేరు, నిద్రించటం వేరు. క్రైస్తవులందరూ కూడా ఎవరనుకున్నారు? దేవుని యందు నిరీక్షణ కలిగిన వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా నిద్రిస్తూనే ఉన్నారండి. ప్రకృతి సంబంధమైన శరీరాలు ఇదిగో భూమిలోనికి వెళ్ళబడ్డాయి, ఆత్మ సంబంధమైన శరీరాలు మరలా తిరిగి ఖచ్చితంగా కూడా ఒకనొక దినాన లేపబడతాయి. ప్రేమైన వారు, అందుకోసం ఏమంటున్నారు? ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. కానీ ఒక సంగతి అండి, ఒక విత్తనం మంచి విత్తనాన్ని గనక లోపల పెట్టారనుకోండి, దాని వచ్చే ఫలాలు ఎలా ఉంటాయి? మంచి ఫలాలే వస్తాయి. ఒకవేళ గనక మంచి విత్తనం కాకుండా చెడ్డ విత్తనాన్ని లోపల పెట్టారనుకోండి, దాని ఫలాలు ఎలా వస్తాయండి? చెడ్డ విత్తనాలు కాబట్టి చెడ్డ ఫలాలు వస్తాయి. మన ఈ శరీరాన్ని, ఈ ప్రకృతి సంబంధమైన ఈ శరీరాన్ని ఈ భూమి లోపల పాతి పెట్టేటప్పటికీ, ఈ భూమి లోపల పాతి పెట్టేటప్పటికీ ఇది ఒక మంచి విత్తనంగా పాతి పెడుతున్నావా లేకపోతే చెడ్డ విత్తనంగా పాతి పెడుతున్నావా? ఇది చాలా ప్రాముఖ్యకరమైనది. ప్రేమైన వార్ల, కొరంతీలకు రాసిన 2వ పత్రిక, కొరంతీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయము, అందరూ కూడా అండర్లైన్ చేసుకోండమ్మా. ఈ మాటను ఎప్పటికీ మీరు మర్చిపోవద్దు. ఈ మాటను మర్చిపోయారంటే మాత్రానికి మీరు నిత్యాగ్ని కొండానికి పోయినట్టు. అమ్మా బాగా గుర్తుంచుకోవాలి. 10వ వచనం, 10వ వచనం, కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా నీకిచ్చాడు శరీరాన్ని దేవుడు. ఎలా ఇచ్చాడు దేవుడు? పరిశుద్ధంగా ఇచ్చాడా పాపంతో ఇచ్చేసాడా? నీకు చాలా పరిశుద్ధంగా ఇచ్చాడు. తల్లి గర్భంలో నుంచి నీ శరీరం బయటికి వచ్చేటప్పుడు చాలా పవిత్రతగా ఉంది, పరిశుద్ధంగా నీ చేతికి ఇచ్చేసాడు, నీకు ఇచ్చేసాడు దేవుడు. పరిశుద్ధంగా నీకు ఇవ్వబడినటువంటి నీ శరీరాన్ని దేవుడు అంటున్నాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైననో సరే చెడ్డవైననో సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును, దేహముతో జరిగించిన వాటి ఫలమును
ఇదిగో ఈ విత్తనాన్ని భూమిలో పాతి పెడుతున్నావు, ఇదిగో మంచి క్రియలు చేసి దీన్ని మంచి విత్తనంగా భూమిలో పాతి పెడుతున్నావా, దీనిని ఇష్టానుసారంగా పాపంలో వాడి 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 ఎవరో చూడటం లేదులే, పైకి మాత్రం భక్తి పర్రాలుగా ఉండి పైకి మాత్రం భక్తులుగా ఉండి వెనక పాపము చేస్తే ఆ పాపాన్ని దేవుడి యొక్క దృష్టికి అది కనుమరుగైంది ఏం కాదు ప్రియమైన వారల. అలా గనక చేస్తే నువ్వు చెడ్డమైనటువంటి విత్తనాన్ని పాతి పెడుతూ ఉన్నావు, కాబట్టి దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది, చెడ్డగానే ఉంటుంది. నీ చేతిలోనే ఉందన్నమాట ఈ శరీరాన్ని ఎలా వాడాలనేది నీ చేతిలోనే ఉందన్నమాట. ఎలా వాడుతున్నారు, బాగా తినటానికి వాడతారు, తాగటానికి వాడతారు, తినండి తప్పు కాదు తప్పు కాదు, కానీ ఇదిగో పవిత్రమైనటువంటి కార్యాలు దేవుని కార్యాలు ఈ అవయవాల్లో జరగాలండి. చేతులు ఎందుకు ఇచ్చేశాడు చెప్పండి, దేవుని పని చేయమని. కాళ్ళు ఎందుకు ఇచ్చాడు, దేవుని పని కోసం పరిగెత్తమని. నోరు ఎందుకు ఇచ్చాడు, భూతులు మాట్లాడమని కాదు, దేవుని పని, దేవుని యొక్క మాటలను గొంతెత్తి పాడమని, ఆమంటే దేవుని యొక్క మాటలు వెలుగొత్తి చాటమని. కళ్ళు ఎందుకు ఇచ్చాడు నీకు, దేవుని యొక్క క్రియలను చూడమని. ప్రేమైన దేవుని పిల్లల, మరి ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, ప్రతిదీ దేవుడు తన గ్రంథంలో ఉందండి. అందుకోసమే దేవుడు అంటున్నాడు, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. ఒకనొక దినాన నీకోసం ఏ రక్షకుడైతే ఈ భూమి మీదకు తన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి తన రక్తంలో మన పాపాలను కడిగి ఏ మహానుభావుడైతే మరలా నిత్య జీవం ఉందని మన కళ్ళ ఎదుట సజీవంగా సాక్ష్యాన్ని తన బ్రతుకును ఉంచారో, ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో ఆయన సమాధి ఖాళీగానే ఉందండి. ప్రపంచంలో ఏ సమాధి ఖాళీగా లేదు, ఒకే ఒక సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధి ఎవరిది, యేసుక్రీస్తు ప్రభుల వారిది. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు, మరలా వచ్చేటప్పటికి నీ క్రియలు పరిశుద్ధంగా ఆయన ఎదుట కనపడతాయా, నీ క్రియలు ఆయన ఎదుట పాపాత్మరాలుగా కనపడతాయా. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఆలోచించండి. ఈ జీవితం చాలా విలువైంది, విలువైనటువంటి ఈ జీవితంలో సమయం ఇంకా విలువైంది. సమయాన్ని వృధాగా పోనీయొద్దండి. ఈరోజు గడిచినటువంటి ఏ క్షణమైనా, ఏ నిమిషమైనా, ఏ గంట అయినా ప్రతిదీ కొత్తది మన జీవితం లోపల. దేవుడు ప్రేమించి మన కోసం ఇచ్చేశాడు, అది కనుక ఒక్కసారి గడిచిపోయిందో దాన్ని తిరిగి మరలా తీసుకురావటం ఎవరి వల్ల కాదు. దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు నీకోసం, ఆయన కోసం నువ్వు బ్రతుకుతావని, ఆయన గురించి నువ్వు ప్రకటిస్తావని, ఆయన యొక్క ఆలోచనలో నీ అందు నెరవేరుతాయని. మరి నీ బ్రతుకు ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించు. యేసుక్రీస్తు మన కోసం మరణించాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన క్రియలను మన శరీరంలో జరిగించి ఎవరైతే ఆయన యందు నిద్రిస్తారో అలాంటి వారికి మరణం లేదండి. ఆయన మరలా వచ్చినప్పుడు, ఆయన మరలా వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం కూడా ఖచ్చితంగా లేపబడతాం. ప్రియమైన వారు, నిత్యము బ్రతికే దేవునితో నిత్యము బ్రతికే ఆ నిత్య జీవం కావాలా, లేకపోతే ఇక్కడ కొద్ది కాలం పాపాన్ని అనుభవించి నిత్యము కలకాలం కాలేటటువంటి నిత్యాగ్నిగుండం కావాలా. నిర్ణయం మన చేతుల్లోనే పెట్టాడండి, నిర్ణయం మన చేతుల్లోనే పెట్టాడు. ప్రియమైన వారు, ఇదిగో ఈరోజు అమ్మగారు మన మధ్యలో లేరు, మనం చేసే ప్రార్థనలు, మనం చేసేటటువంటి ఈ కూడికలు ఇవన్నీ కూడా అమ్మగారికి ఏమి ఉపయోగపడవు, కానీ వారి జ్ఞాపకార్థం చెప్పబడినటువంటి ఈ మాటలు నీ బ్రతుకులో మార్పు తీసుకురావాలి. ఇక్కడ ఖర్చు పెట్టబడినటువంటి ప్రతి పైస నీ బ్రతుకులో మార్పు తీసుకురావాలి. ప్రేమైన సహోదరి సహోదరుడు, కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. ఏదో వెళ్తున్నాము, నాలుగు మాటలు మాట్లాడుతున్నారు, ఆమెను అంటున్నాము, అన్నం తింటున్నాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము అని అంటే అసలు క్రైస్తవులుగా మారి వృధా. అలా కాదు, ఒక నిర్ణయం అనేది ఉండాలి, ఒక తీర్మానం అనేది ఉండాలి. ఇదిగో క్రైస్తవులు అనంటే లోకానికి భిన్నంగా బ్రతికేవారు, లోకానికి వేరుగా బ్రతికేవారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఆయన పరిశుద్ధంగా బ్రతికారు. పాపం అయినటువంటి ఈ శరీరం ఆయన అప్పటికి ధరించుకున్నప్పటికీ కూడా పరిశుద్ధంగా బ్రతికారండి. ఒక సంగతి చెప్పి ముగిస్తాను, సముద్రం లోపల ఉప్పు నీరు ఉంటుంది, మీ అందరికీ తెలుసు. నీరు ఎలా ఉంటుంది, చాలా ఉప్పగా ఉంటుందండి. ఉప్పగా ఉన్నటువంటి ఈ సముద్రం లోపల కొన్ని చేపలు ఉంటాయండి, చాలా ఖరీదైన చేపలు. సముద్రపు చేపలు అంటే ఎలా ఉంటాయి, చాలా కాస్ట్లీ ఫిష్, ఎక్కడ సముద్రంలో ఉన్నటువంటి ఫిష్. ఆ చేపలు కనుక మన ఇంటికి కొనుక్కొని మనం కూర కనుక చేసుకుంటే వాటిలో ఉప్పేస్తారండి మీరు,
ఉప్పు వేస్తామా ఏయమా? ఉప్పు ఆ చేపలు ఆదివారం రోజు చేపలు కొనుక్కుంటారు, ఏమంటే షార్క్ ఫిష్ అని అంటాం, ఏమా ఈ సాల్మన్ ఫిష్ అని అంటాం, చాలా ఖరీదైనటువంటి చేపలు కదా. వాటిని వండుకునేటప్పుడు చేపలో ఉప్పు వేస్తామా కూరలో? ఉప్పు వేస్తాం. ఎందుకు వేస్తాం? ఎందుకంటే ఈ చేప లోపల ఉప్పు లేదు. అదేంటి మరి, ఇది ఉప్పులోనే పుట్టింది, ఉప్పులోనే పెరిగింది, ఉప్పులోనే తన జీవితం అంతా గడిపింది, కానీ ఉప్పుదనాన్ని మాత్రం తన శరీరానికి అంటనివ్వలేదు. క్రైస్తవుడు ఉప్పు చేప లాంటి వాడు. క్రైస్తవుడు పరిశుద్ధులు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పటికీ కూడా, మన చుట్టూ కూడా పాపంలో ఉన్నప్పటికీ కూడా ఏమంటే వాళ్ళు త్రాగుతారు, అందుకోసం నేను టెంప్ట్ అయిపోతున్నాను, వీళ్ళు పాపం చేస్తారు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని అంటావా? చెడ్డవాళ్లతో పాటు నువ్వు కూడా ఆ చెడ్డలోకమైనటువంటి నరకంలోకి వెళ్ళిపోవాలి. ఆ లోకంలోకి వెళ్ళకూడదనే ప్రభువుల వారు నిన్ను ప్రేమించి ఈ జీవితాన్ని ఇచ్చారు. నిన్ను ప్రేమించి తన జీవితాన్ని త్యాగంగా మన కోసం రక్తాన్ని చిందించి ఈ జీవితాన్ని ఇచ్చారు. ప్రేమైన వాళ్ళు, ఈ జీవితం విలువేంటో తెలుసుకోండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి, మరి దేవుని కోసం బ్రతకండి. మరి దేవుడు ఉన్నటువంటి నిత్య జీవం ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.